అరవై లక్షలు ఏదైతే అరువు రిజిస్ట్రేషన్ చేపించారో ఈ అరవై లక్షల రూపాయల కోసం ఈ మధ్యకాలం ఎప్పుడైనా ఆయన సంప్రదించడం జరిగింది నేను వెళ్తుండేటప్పుడు రాజకీయంగా వెళ్తానని మిగతా వాళ్ళు భావించేవారు నేను వెళ్ళిన ప్రతి కూడా తమ్ముడు నా అమౌంట్ నా అమౌంట్ నాకు కొద్దిగా అప్పటి నా పిల్లలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ అవసరాలు ఉన్నాయి అంటే అన్న ఇగో ఇల్లు కడుతున్నాను నాకు వచ్చిన మనల్లకి ఇల్లు కడుతున్నాను అన్న నీకు ఇచ్చేస్తున్నా అన్న అనేసి అండము లేదా ఎక్కడో సైట్ ఉంది అది ఇచ్చేస్తున్నాను అండము సైట్ నాకు తమ్ముడు ఇచ్చా అంటే అక్కడ అక్కడికి వాళ్ళ తమ్ముడు అయినటువంటి బాబా మాత్రము అన్నా అన్నతో సంబంధం లేదు ఇది నా బాధ్యత నేనేదో చేసి మీ అమౌంట్ని నేను తీర్చే బాధ్యత నాదే అనేసి బాబాగారు అన్నంతో నేను బాబాగా అంటే అతను సాయిబాబు భక్తుడు కాబట్టి ఆ బాబా గారి నేను అక్కడి నుంచి సైలెంట్ అయ్యి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వలే అని చెప్పేసి కని అంటే ఉద్దేశంతో ఉండిపోయాను కానీ ఇప్పుడు తగాదాలు చూస్తుంటే మాత్రం ఈ క్షణమే తాళం వేస్తే బాగుంటుందా వాళ్ళ ఉపయోగం ఎంటబెడితే బాగుంటుందా అన్నటువంటి కోపం వస్తుంది సార్ నాకు నాకు కుటుంబాలు ఉన్నాయి నాకు సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో మంది మార్పులం అంతా ఉంది ఏమిటి పరిస్థితి వస్తుంటే చాలా మంచి ఫోన్లు చేస్తున్నారు ఏమిటి మీరు ఆ సైట్ ఇచ్చేసి అనవసరంగా వాళ్ళు కంపు చేశారేటో ఏమో పని చేశారని నాకు చాలా మంది అడుగుతున్నారు సిగ్గుసేటుగా ఉంది సార్ నాకు అంటే నా విన్నపం ఏంటంటే ఎప్పటికైనా తెలుసుకొని ఈ పోరాటాలు మాని ఆడపిల్లలు జీవితాలు పోతాయి రేపు ఉదయం తన భర్తలు వాళ్ళు వదిలి వచ్చేమో మీ అమ్మకే దిక్కు లేదు మీ నాన్నకే దిక్కు లేదు నువ్వే మాత్రమే రేపు ఉదయం అన్నీ ఆశ్చర్యపోనక్కర్లేదు మరో అమ్మాయి సంబంధంకుంది అవతల మాధురి అమ్మాయికి కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆవిడ జీవితాన్ని బయటికి లాగిస్తే రొబీలు కలిపి ఆవిడికి న్యాయం ఏం చేస్తారు తన భర్త మంచి కాబట్టి ఆవిడ పార్టీకి కర్మశిక్షణగా పనిచేసేది అమ్మాయి అది మనకి అనవసరం అనుకోండి వాళ్ళు యాక్చువల్గా భర్త చెప్తున్న మాటలు బట్టి చూస్తే తెలుగుదేశం అభిమానులు వాళ్ళు ఒక గౌరవమైనటువంటి కుటుంబం ఒక సీనియర్ అడ్వకేట్ బావకు సీ తండ్రి మామ తండ మామకు సీనియర్ అడ్వకేట్ బావకు సీనియర్ అడ్వకేట్ మామ చనిపోయినప్పటికీ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వివేకానంద గారు ఒక సీనియర్ అడ్వకేట్ వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా మదలు పడుతున్నారు ఈ సన్నివేశాలను చూసి ఈ సన్నివేశాలను చూసి ఏమీ చేయలేకపోతున్నారు మరి శ్రీనివాసరావు గారు మరి ఏమీ న్యాయం చేస్తారనేది ఆయన ఇష్టం కాబట్టి ఇప్పటికైనా నా విన్నపం ఏంటంటే పెద్ద మనసుతో ఆలోచించి ఎవరైతే పెద్దలు రాజీ పెట్టాలని వచ్చారో ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాను నేను ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు ఆయనకి అన్నం లేకుండా తిండి లేకుండా కాపీ లేకుండా ఎంటి వేశారే మీ రాజకీయ కాంక్ష ఆ కాంక్ష అంటే ఎవరు మరి పొలిటికల్గా ఎదగకూడదా నా కుటుంబం మీద కూడా దెబ్బ కొట్టారు నా వాళ్ళు అన్నదమ్ములు నాకు నాకు వాళ్ళు కూడా విరోధులు అయిపోయారు ఏమిటో ఈ పరిస్థితి మా రాజకీయం నీకెందుకని వాళ్ళు కూడా దూరం అయిపోయారు అందరి చేత నా పైన రచ్చగొట్టి పంపించేటువంటి వ్యక్తులు భర్త భార్యలు అయినా నేను ఎలాడే బాధపడలేదు ఏనాడు నాకు ఆర్థికంగా కొన్ని కోట్లు లాస్ పెట్టారు నేను రిటైర్ అయిన తర్వాత ఏవో వ్యాపారాలు మా అబ్బాయికి పెట్టి శాతం నాకు ఆర్థికంగా కూడా నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తాల్ని తన వెనక తిప్పుకొని వాణిగారి కానీ శ్రీని గారు కానీ ఉపయోగకంటాను నేను తిప్పుకొని ఆర్థికంగా నా అనుసరలకి నాకు కోట్ల రూపాయల మీద లాస్ పెట్టినా నేను బాధపడలేదు అయినప్పటికీ అంత నష్టపరిచిన ఆ ఇద్దరు దంపతుల మీద మీకు ఎందుకు అభిమానం ఈరోజు బయటకు వచ్చాడనే ఉద్దేశంతో శ్రీనివాస్కి నిలు నీడ కల్పించేందుకు స్థలం అమ్మారా లేక మీకు అవసరం డబ్బులు అవసరం నాకు ఆర్థిక అవసరాలు లేవు సార్ నా పిల్లలు నిజాయితీ పరులు వాళ్ళకి ఏమైనా కావాలి ఎక్కడ ఒక డాక్టర్ కానీ వాళ్ళ డైరెక్టర్ నా కుమార్తె గ్రూప్ ఓన్ ఆఫీసర్ ఎక్కడ అవినీతి చేయకండి మీకు ఏది కావాలి నేను ఉన్నాను నాకు వచ్చినటువంటి మీరు చూస్తాననే ఆలోచనతో నేను చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఉభయలో భర్తభార్యకి ఏంటి అవసరం నాకు ఆర్థిక అవసరాలు లేవు కానీ బయట పడిపోయాడు అనే ఉద్దేశం తింటికి వచ్చాడు భార్యకి సింది బయటకు వచ్చాను నా పరిస్థితి ఉంది నాకు ఎక్కడ స్థానం కావాలి అనేసి నా దగ్గరలోనే ఇల్లు చూశాడు పరిసరాలు చూసి నాకు నచ్చలేదు నిలిపాడు అయ్యప్ప అక్కడ చూశాడు మరో ప్రాంతం చూశాడు మరో ప్రాంతం చూశాడు అన్ని ప్రాంతాలు చూసి ఎవరు మళ్ళీ మా నా దగ్గరికి వచ్చి అన్న అన్ని ప్రాంతాలు చూశాను నాకు ఎక్కడ నచ్చలేదు అక్కడ ప్లేస్ బాగుంది నాకు ఇవ్వండి అంటే ఒక మానవతా దృక్పథంతో ఒక నివసిస్తున్నా నివసింద కుటుంబాన్ని నిలబెట్టడం మన ధర్మం అని చెప్పేసి తను నేను ఆ స్థలాన్ని రోజులుగా చూస్తున్నారు ఈ వివాదంలో కంక్లూజన్కి ఇక్కడ కూడాను ఇద్ నుండి వచ్చే పరిస్థితి ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో నేరుగా మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇరు వర్గాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళు కూడా డిమాండ్లు పరిష్కారం కానటువంటి డిమాండ్లు కొన్ని కనిపిస్తున్నాయి ఓవైపు ఓవైపు ఏదైతే విడాకులు కావచ్చు మరోవైపు ఈ ఆస్తి తంది అనుకున్న సీన్ అంటే స్టికాన్ అవ్వడం అదే తప్ప ఇంకోటైతే నేను బయటికి రాను ఈ పరిణామాలన్నీ కూడాను పార్వతీశ్వరరావు మేస్ట్రాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి డబ్బులో కూడా ఎప్పుడిస్తే అప్పుడే ఇవ్వండి అని వదిలేసిన పార్వతీశ్వరరావుకి ఎందుకు ఇప్పుడు ఈ మదన్ పాట వచ్చింది ఈ పార్ట్ నుండి బయటపడాలంటే మీరే నిర్ణయం తీసుకోవద్దు నేను ఇమ్మీడియట్గా నా సైట్ నాకు రాసిమని చెప్తున్నాను లేదంటే నా అమౌంట్ నాకు ఇచ్చేసి మీరు పోరాడండి అది ఏమి అందులో ఏముంది ఎవరిచ్చారంటే ఆ డబ్బు నేను ఇచ్చాను నేను ఇచ్చాను చెప్పడానికి వాళ్ళకి ఏమి ట్రైట్ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి హాస్టల్ చెప్పండి నేను ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నా హాస్టల్ నాకు అనవసరం నా సైట్కి ఇచ్చారు శ్రీని గారు వచ్చారు ఆ వంద మంది కార్యకర్తలు వచ్చారు అయినా నేను ఇవ్వలే నా ఇంటికాడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను తప్పదు మళ్ళీ రెండోసారి నాకు కావాలంటే ఇచ్చాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఇచ్చాను కాబట్టి ఈ తగువులు పడడం అనేది ధర్మంగా ఉండదు అక్కడికి వెళ్ళి అంత దౌర్జన్యం సేవలు అవసరం లేదు ఆయన కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించి ఇచ్చాడు మరి సంపాదన కానీ సంపాదన గురించి వాణి ఎక్కడ కూడా పోరాడడం లేదు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకొక అంటే మీరు చెప్పినట్టు ఇంత మాధురితో ఇక్కడ నివసించకూడదు ఈ ఇంట్లో ఉండకూడదు పలాస వెళ్ళిపోవాలి ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు కానీ టెక్కల్లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు ఈరోజు ఇద్దరు పిల్లలకు కూడాను అన్యాయం జరుగుతున్నట్టు ఆవేదన ఆవిడ కూడా వ్యక్తం ఆవిడ ఒక నిజాయితీ కనిపిస్తుంది నిజాయితీ కనిపించేటప్పుడు ఆవిడ అభ్యర్థులు నిజాయితీ భర్తను బయటకి వస్తారు భర్తని బయట పెట్టకూడదు తన కట్టుబట్టలను కూడా బయటకు ఇస్తుండడం ధర్మం కాదు అని సమాజం చెప్పుకుంటుంది ఆవేళ ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే ఇందులో ఏమీ లేదు అమ్మాయిని తెచ్చారు మాధురాని అమ్మాయిని కార్యకర్తను తెచ్చారు ఆవేళ నాకు సమావేశాన్ని పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ నాకు చిన్ననాటి నుంచి కుటుంబ మిత్రుడు చంటి అంటాము ఆ అబ్బాయికి ఆవేళ కార్యక్రమాన్ని అంటే అతను పదవి స్వీకరణ రోజున ఈ అమ్మాయి తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను చూస్తూనే ఉన్నాను అమ్మాయికి మహిళా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు కట్టబెట్టి అమ్మ అమ్మాయి చేత ఇంటింటికి గృ ప్రవేశ అంటే ప్రసారాన్ని కూడా నిర్వహించారు ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ఈ పిల్లల జీవితాన్ని పాడు చేస్తే ఒకవేళ పిల్లలు కూడా లేకపోతే సంబంధాలు రావాలి లేదా వాళ్ళు తగ్గించేసి ఎక్కడికో పోతారు నా తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు అనుకుంటారు మా అమ్మ ఇటువంటిదే అనుకుంటారు సో ఇటువంటి సందర్భంలో నా ఏంటంటే ఎవరి ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు వాణి తన నిర్మించుకున్నటువంటి ఆరు కోట్ల ఇంట్లో శ్రేణుగారు శ్రీని గారి మాధురి గారు తన ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఏకాంతంగా నివసించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను ఇది సమాజానికి సిగ్గుచేటుగా ఉంది నా అలాంటి వాళ్ళు వారం రోజులను పిలిపిస్తున్నారు అన్ని టీవీల్లో కూడా అన్ని టీవీలు నాకు అలవాటు ఏంటంటే ఆర్టీవీతో పాటు అన్ని టీవీలు కూడా అన్ని ఛానల్స్ కూడా కిలుకుతుంటాను చూస్తుంటాను అన్నీ తెలుసుకుంటుంటాను వాట్సాప్లు చూస్తుంటాను ఈ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అయితే మీరు ఆర్టీవీ వారు మాత్రం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది పరిష్కారం దిశగా వెళ్లకుండా మరి పెద్దవాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో తెలియదు మరి కాబట్టి ఆ పెద్దవాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే నా అమౌంట్ నాకు ఇప్పటికీ మరి పెద్దవాళ్ళందరూ కోటలు డాక్టర్లు పోలీస్ డిపార్ట్మెంటు జడ్జిలుగా పనిచేశారు మన కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళ కోసం నేను మాట్లాడకూడదు వాళ్ళు వాళ్ళందరూ కూడా అంత స్థాయిలో ఉన్నారు ఈవేళ ఎలాగా ఈ దువ్వాడ ఫ్యామిలీని కలుపుతామనేటువంటి ఆలోచనతో ఉన్నారు అలాగే నాకు న్యాయం చేయమని కోరుతున్నాను అలాగే మాధురి జీవితాన్ని కూడా నాశనం చేయొద్దని కూడా ఆమె బ్రతకం బతికినట్టుకు చూడండి మరీ టార్చర్ పెట్టి సమాజంలో విలువలు లేకుండా చేయకండి రేపొతే మీ సామాజిక వర్గంలో రాబోయే తరం కూడా ఈ విధంగా ప్రవర్తించేటట్లుగా మీ ప్రవర్తన ఉంది అది గమనించండి మంచి హృదయంతో ఆలోచించండి మీరు ఇవన్నీ నా స్టేట్మెంట్ని చూసి రిచ్చిపోకండి ఒక మంచి విశాల హృదయంతో ఆలోచించమని గారికి తన బంధువులకి శ్రీను గారికి తన సోదరులకి తన బంధువులందరూ కూడా వెన్న మీ ఆర్టీవీ ద్వారా నేను మించి విన్నమించుకుంటున్నాను కాబట్టి నా రావాల్సినటువంటి అమౌంట్ని మాత్రము బాబా గారికి శ్రీధర్ బాబా గారికి శ్రీని గారికి నేను అడగను ఆయనకి నాకు సంబంధం లేదు బాబా ప్రామిస్ చేస్తేనే నేను ఇవ్వడం అనేది జరిగింది మరి బాధ్యత శ్రీని గారికి కూడా ఉంది చెక్కులు ఇచ్చారు కాబట్టి నాకు ఏంటంటే చివరికి కనిపిస్తుంది ఏంటంటే ఉభయల్ని ఎంటబెట్టి తాళం వేసిదిరా ఉభయల్ని ఎంటబెట్టి తాళం వేసి ఉంది సార్ ఆ ఇంటి మీద ఎవరికి అర్హత లేదు ఆ సైట్ మీద ఎవరికి అర్హత లేదు కొనుక్కున్నారు కాబట్టి బాబాకి శ్రీని గారికి అర్హత లేదు అక్కడికి వెళ్ళి మాధుడి కానీ వాణ్ణి కానీ వెళ్ళి అడిగే అర్హత ఎవరికి కూడా లేదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే నేనే తాళం వేస్తాను ఏం చేస్తారో చేసుకోండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి నేను సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతం మాత్రం ఏదైతే దువ్వాడు శ్రీనివాస్కి ఎమ్మెల్సీకి నిలువు లేడ